హలో అండి, అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరిసెలు. అండ్ స్మూత్గా అండ్ సాఫ్ట్గా గుల్లగుల్లగా రావాలి అని అనుకుంటే ఎలా చేసేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాము. అండ్ ఇది వచ్చేసి తెలంగాణ స్పెషల్ అండి, అది కూడా సంక్రాంతికి బాగా చేసేసుకుంటాము అరిసెలు. అండ్ దీనికి కావాల్సింది వచ్చేసి రైస్. రైస్ని ఒక 2 డేస్ పాటు నానబెట్టేసుకున్నాము. నానబెట్టేసుకొని మిక్సీకి అయితే వేసేసుకున్నామండి. అండ్ దానికి తగినట్టు బెల్లాన్ని సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాము. బెల్లం వచ్చేసి 3 కేజీస్, రైస్ వచ్చేసి 3 కేజీస్. ఈ ఇలా బెల్లంలోకి కాస్త నీళ్ళని యాడ్ చేసేసుకొని పాకం అనేది పట్టాలి. సో నాకు పాకం పట్టేటప్పుడు కాస్త చిత్తలాగా అయితే కనిపించిందండి. సో ఒకసారి జల్లించి చూద్దామనే చూస్తే దీంట్లో చిన్ని చిన్ని స్టోన్స్ అండ్ కొంచెం పొట్టు పొట్టులాగా ఉందండి. మీరు ఇన్ కేస్ ఇలా పాకం పెట్టేటప్పుడు ఇలా జల్లించుకుంటే మంచిగా స్టోన్స్ అనేవి రాకుండా ఉంటుంది. దాంట్లోకి మేము ఇలాచీ పౌడర్ అండ్ నువ్వులను అయితే వేసేసుకున్నాము. అండ్ పాకం వచ్చిందండి. పాకం వచ్చిన తర్వాత పిండిని అయితే వేసేసుకుంటున్నాము. పిండి ఇలా ఒక స్టిక్ ఉంటే ఈజీగా పిండి అనేది కలుస్తుంది. గరిటెతో అయితే అంత కలవదు. సో ఇలా ఒక రోల కట్ ఉంటుంది కదా, దాంతో కలిపేసుకుంటున్నాము. ఇలా కలిపేసుకునేటప్పుడు చాలా రిస్క్ ఉంటుంది, పిండి అనేది చాలా స్మూత్గా రావాలి కదా. ఇన్ కేస్ పిండి మీకు లూజ్ అయిపోతే దీంట్లోకి చపాతీ పిండి అంటే గోధుమ పిండి ఉంటుంది కదా, దాన్ని వేసేసుకోండి, చాలా బాగా వస్తాయి. మేము ఇప్పుడు చేస్తున్నామండి, అంటే చిన్ని 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 సైజ్ అరిసెలను అయితే వేసేసుకుంటున్నాము. ఆయిల్ అయితే వేడవుతుంది అండ్ అరిసెలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మీడియం సైజ్ ఎందుకు చేస్తున్నామంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కాస్త తిని పారేస్తారు. అలా కాకుండా చిన్న సైజ్ ఇచ్చామనుకోండి వాళ్ళు ఇష్టంగా అయితే తింటారు. చూసారు కదా, ఇలా అరిసెలను తీసేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాము. ఒక వాయికి ఒక 5 నుంచి 6 అరిసెలను అయితే వేసేసుకుంటున్నాము. అలా అయితేనే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు 3 కేజీస్ అంటే మనకి 6 కేజీస్ పిండి అవుతుంది. ఇన్ కేస్ మీరు పిండి అనేది మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అరిసెలను అయితే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు ఎలా వస్తాయో అప్పుడు కూడా అలాగే వస్తుంది, సేమ్ టేస్ట్ అనేది ఉంటుంది. మీలో ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టం కామెంట్లో అయితే పెంచేసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే లాగా కుక్ అయితే చేసేసుకోవాలి. ఇలా బ్రౌనిష్ కలర్ రాగానే తీసేయాలి, ఎందుకంటే మనం మరీ కాల్చుకున్నాం అనుకోండి ఇంకా తీసాక వేరే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా బ్రౌనిష్ కలర్లో తీసామనుకోండి కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా ఈ అరిసెలని ఇలా చేసేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్.